చిన్నలు ఆగి చెప్తాను, దీన్ని పిల్లలు పే చేస్తారంటే నేను దీన్ని చెప్తాను. మా నాన్న 4G వాడుతున్నారు, నేను 4G వాడుతున్నారు. ఒక యాప్ గురించి చెప్తాను, నాకు అప్డేట్ వర్షన్ తెలుసు. మా నాన్న 4G వాడుతున్నాడు, ఆయనకు తెలియదు, నాకు తెలుసు. నేను అప్డేట్ చేసుకున్నాను వర్షన్, తేడా అదే. ఆయన యంగ్స్టార్, చేయాలనుకుంటున్నాడు, అవకాశం ఇస్తే చేస్తాడు. ఆయన ఆల్రెడీ చేసినాడు, ఏం డెవలప్మెంట్ చేసినాడు ఆయన అంతా తెలంగాణ డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేసింది. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ చేస్తామంటున్నారు, అదేంది కాదు. ఒకసారి ఛాన్స్ ఇస్తే అవి జగన్కి, ఆయన అది నిరూపించుకుంటాడు. తర్వాత ఎలా అర్థమవుతుంది ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేయలేదు, ఏమి చేయకముందే ఆయన కాదు కాదు అంటే ఏమి కాదు. ఆయనకి అనుభవం ఉంది, ఈయనకు ఛాన్స్ ఇస్తే యంగ్స్టార్. నేను యంగ్స్టార్ చెప్తున్నాను కాబట్టి యంగ్స్టార్కి ఇస్తే అవకాశం బాగుంటుంది. యావరేజ్ పథకాలంటే బిఫోర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. 2014లో ఆయన సీఎం అయినారు, ఫస్ట్ జన్మభూమి కార్యక్రమం చేసినారు జనవరికి. నేను ఓటర్ కార్డుకి అప్లై, రేషన్ కార్డు అప్లై చేసినాను, 4 ఏళ్ళు అయింది నాకు వచ్చే లోపల. నాకన్నా ఎన్నికలు చేసిన వాళ్ళకి బిడ్డింగ్ వచ్చేసినాయి, నావి రాలేదు. తిరిగి 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 చాలా అయిపోయింది నాకు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది పరిపాలన ఎట్లుంది అనేది. ఆయనకే ఓటు వేసినాను, ఏదో మళ్ళీ ఆయనే రావాలా అని. నాకు రేషన్ కార్డు వచ్చే లోపల 4 ఏళ్ళు అయింది. ఒక రేషన్ కార్డుకి 4 ఏళ్ళు అయిందంటే ఇంకా ఏం చేస్తారు ఆయన అభివృద్ధి, రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేస్తున్నారని ఏమి కాదు. జగన్ వస్తేనే ఈసారి బాగుండదని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగలేదు, కొన్ని కొన్ని రుణాలు మాపు చేస్తామని చేయలేదు. మాకైతే జగన్ రావాలి. నా తరఫున ఎన్ని ఓట్లైనా కానీ ఏపీ గలను, ఎప్పటికైనా కానీ జగనే. మాకు జగన్ వస్తేనే మేలు. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రావాల, ఈ అధికారంలో పార్టీ నివర్గంగా అంతా బాగా మేలు జరగాల. అంత తప్ప ఈ చంద్రబాబు నాయుడు చెప్పేటవన్నీ అబద్ధాలే. ఆయన చెప్పేది ఒక్కటి కానీ చేయలేదు. రుణమాఫీ అన్నాను, విద్యా ప్రతి ఒక్కరికి జాబ్ అన్నాడు, ఇంటింటికి అవన్నీ ఏది జరగలే. పింఛని 2000 అన్నాడు, మళ్ళీ అది లేదు. అది ఒకసారి ఇచ్చినాడు. ఇంతకుముందు అంతా ఏమేమో మహిళలకు రుణమాఫీ, పాల వడ్డీ, సంతకం అదే, మొదటి సంతకం అన్న ఏది లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు మేలు జరుగుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు చూసినాము, మాకు చెప్పిన మా ఇంట్లోనే ఇద్దరు ఉన్నారు నిరోధిస్తులు, ఇంటింటికి ఇస్తామన్నాడు, ఏది లేదు. ఈ పరిపాలనే చేస్తామన్నాడు, ఒకటి లేదు. ఒక్క దాంట్లో కూడా రుణమాఫీ కూడా లేదు. బ్యాంకులో రుణ బంగారు పెట్టినాం, ఆ రుణమాఫీ కానీ కొంచెం కానీ తీసేలే. 40 లోపల ఉంటే మాఫీ అన్నాడు, 50 లోపలే ఉంది, 45 వేలే ఉంది, లేదు. కొన్ని కొన్ని పార్టీలు వాళ్ళ పార్టీల తరఫున, అధికారం పార్టీ తరఫున ఉన్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీలు అవుతున్నాయి, వేరే వాళ్ళకి మాత్రం కాలే. చూసి చూసి రుణమాఫీలు చేస్తున్నారు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే అన్ని చేస్తున్నారు, కానీ వేరే వాళ్ళకేం చేయలేదు. రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళకే చేస్తున్నారు, కొత్త వాళ్ళకే. ఆధార్ లింక్ కావాలన్నా ఆధార్ లింక్ వస్తుంది, రేషన్ కార్డు మాత్రం లేదు. ఏదన్నా లోన్ పెట్టుకున్నా ఇక్కడ వచ్చిన లోన్ అక్కడే చేస్తున్నారు, ఇక్కడేం లేదు. ఏం జరగలే, మా బ్యాంకుల్లోనూ అప్పులు అట్లా నిలబడిపోయినాయి, మేమే కట్టుకున్నాం అప్పులు. కానీ మాది కొండాపురం బ్యాంకు, ముంచుకోట దగ్గర కొండాపురం బ్యాంకు, అవన్నీ ఏం జరగలే. ఇప్పుడు ఈ యొక్క ప్రవక్ష చౌదరి, వరదాపురం సూరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు, దోసుకుంటున్నారా, లేకపోతే మాకు మేలు చేయాలనుకున్నారా? మాకు మేలు చేసే వాళ్ళు అయితే ఇప్పుడు స్థలాలు లేవు, ఇక్కడ మాకు అనంతపురంలో స్థలాలు లేకునే వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టేయాలా? ఏం చేస్తున్నారు, ఏం చేయలే వాళ్ళు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.